హరీష్రావును 1,50,000 భారీ మెజారిటీతో గెలిపిస్తామని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో దేశానికి ఆదర్శవంతంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు సాగునీరు, తాగునీరు, కరెంటుకు ఎన్నో ఇబ్బందులు ఉండేవని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక నీటికి, కరెంటుకు ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడురు మండలం ఇబ్రాహీం నగర్ గ్రామంలోని తుర్కకాశీ సంఘం సభ్యులు రామనపల్లి గ్రామ ప్రజలు మద్దతు తెలుపుతూ హరీష్రావుకు ఓట్లు వేస్తామని తీర్మాన కాపీలు అందజేసినట్లు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ఎంపీపీ మాణికరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ప్రజలందరూ తీర్మానం కాపీ ఇస్తున్నట్లు చెప్పారు. కారు గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలందరూ ముక్తకంఠంతో ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల నాయకులను గ్రామాల్లోకి రానివ్వమని చెబుతున్నారన్నారు. పార్టీకి ప్రజల అండదండలు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు పాల్గొన్నారు. ఇబ్రాహీం నగర్ గ్రామ పంచాయతీ రామన్నపల్లి గ్రామం, అదేవిధంగా తుర్కకాశీ వాడ కట్టంతా కూడా ఈరోజు ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులో మా కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడుతున్న 7వ సారి నిలబడుతున్న మంత్రి హరీష్ రావు గారికి ఏకగ్రీవ తీర్మానం చేసి రామన్నపల్లి గ్రామస్తులందరూ, అదేవిధంగా తుర్కకాశీ వాళ్ళందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి మా ఓటు హరీష్ అన్నకి అని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేయడం చాలా శుభ పరిణామం. మంత్రి గారి పక్షాన, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రామన్నపల్లి గ్రామస్తులకి, అదేవిధంగా తుర్కకాశీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు పల్లె పల్లెన, గ్రామ గ్రామాన ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరికలతో పాటు ఏకగ్రీవ తీర్మానం చేసి మా అభ్యర్థి అయిన గౌరవ మంత్రి హరీష్ రావు గారికి 1,50,000 మెజార్టీ ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక యజ్ఞంలాగా పూనుకొని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ మన ప్రభుత్వం చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలో ఉన్న తీర్మానాలను, మేనిఫెస్టోని గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు.